హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ని కావాలంటే ఛానల్ అబౌట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పెట్టండి. సబ్జెక్ట్ సంబంధించిన ఛానల్ కావాలంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఛానల్స్ ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసరికి ఇవాళ జరిగిన mfcs కంప్యూటర్ సైన్స్ వాళ్ళది బీటెక్ jntuk కాకినాడకు సంబంధించిన క్వశ్చన్ పేపరు ఎలాగుంది అని చెప్పబోతున్నా. ఆల్రెడీ దీనికి ఇలాంటి వాటికి కీ తయారు చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది చేయడం జరిగింది వీడియో. సో దానిలోంచి ఒకటి రెండు కొన్ని తగిలినాయి. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏబి ఉన్నాయి కదా. సో అందులో ప్రూఫ్ ఇచ్చాడు, సో అది చేసేయచ్చు అన్నమాట. సో అది ఒకటి ఈజీగా ఉంది. ఆ తర్వాత ఫస్ట్లో బి వచ్చేసరికి కంజక్టివ్ నార్మల్ ఫార్ములా ఫర్ ఎస్ అని ఇచ్చాడు. సో దాన్ని ఇప్పుడు దాన్ని ప్రూఫ్ కిందే ట్రీట్ చేసుకోవాలి. సో ప్రాసేయచ్చు అది కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ కొంచెం పర్లేదు, డైరెక్ట్ క్వశ్చనే ఇచ్చాడు. సో ఇక రెండోది వచ్చేసరికి ఏబీలో ఏ, సో ఏబీసీ అనే త్రీ సెట్స్ ఇచ్చేసేసి దానికి కూడా ప్రూఫే ఇచ్చాడు. సో ప్రూవ్ చేయమన్నాడు. సో థీరమ్స్ ఎవరైతే ప్రూఫ్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఈ ఎగ్జామ్ ఈజీగా రాసేయచ్చు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఉంటే మాత్రం టఫ్ అయిపోతుంది. సో వన్ టూలో బి వచ్చేసరికి ఏంటి, హ్యాష్ డయాగ్రామ్ గీయమన్నాడు. సో దానికి సెట్ కూడా ఇచ్చాడు, ఎస్ వాల్యూస్ 1 2 3 4. సో ఇది పర్లేదు అనుకోవచ్చు. ఇక థర్డ్లో ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే మల్టిప్లికేషన్ మోడల్లో 15 ఇచ్చేసి ఒక గ్రూప్ జి అనేది ఇచ్చేసి మల్టిప్లికేషన్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు జీకి. సో రెండు పార్ట్ల కింద ఉంది ఆ క్వశ్చన్. మళ్ళీ ఏం చేయమన్నాడు తర్వాత, జీ సైకిలా కాదా అని చేయమన్నాడు. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, సో ఇది కొంచెం టఫ్ అనుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి థర్డ్లో బి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 పీ వాల్యూస్ కొన్ని ఇచ్చాడు సెట్స్. సో పి అనేది ఏలో ఒక పార్టీషన్ అనమాట. సో ఈక్వలెన్స్ రిలేషన్ కనుక్కోమన్నాడు పి ద్వారా. సో ఇది కూడా చేసేయచ్చు. సో ఇక ఫోర్త్ది వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు, బాటిల్కి సంబంధించిన ప్రాబ్లం. ఫోర్త్ కాదు ఇది, ఫిఫ్త్ది. సో ఫిఫ్త్లో బి కూడా, సో 15 మేల్స్ 10 ఫిమేల్స్ ఇచ్చాడు. సో రీజనింగ్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. సో ఇది రాసేయచ్చు. అయితే ఇక సిక్స్త్లో ఏ వచ్చేసరికి ఏమిచ్చాడు, ఎలివేటర్ ప్రాబ్లం ఇచ్చాడు. సో ఎలివేటర్ ప్రాబ్లము పాత పేపర్లో ఉంది. సో ఇది చేసేయచ్చు ఒకవేళ ప్రిపేర్ అయి ఉంటే మీరు. సో ఇంకా వచ్చేసరికి సిక్స్త్లో బి ఫెర్మేట్స్ థీరం ఇచ్చాడు, డైరెక్ట్ సిలబస్లో దింపేశాడు ఇది. సో ఇది ప్రిపేర్ అయి ఉంటే మీరు రాసేయచ్చు. సో సెవెంత్లో ఏ వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్ గురించి ఇచ్చాడు. సో అదేంటి ఇక కొంచెం కష్టమనే అనుకోవాలి. సత్తర్ అంటే గుర్తుంటాం కష్టం కదా ఇంత ఎంఎఫ్సిఎస్లో అది. నెక్స్ట్ సెవెంత్లో బి వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్, అది కూడా సో కొంచెం సెవెంత్ది కొంచెం టఫ్ అనుకోవాలి. ఇక ఎయిత్ది ఫిబొనాకి సిరీస్కి రికరెన్స్ రిలేషన్స్ని సాల్వ్ చేయమన్నారు, డైరెక్ట్ క్వశ్చన్ అది కూడా. ఆ తర్వాత ఎయిత్లో బి వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్ ఎలా వీటికి కొన్ని ఈక్వేషన్లు ఇచ్చి కనుక్కోమన్నాడు, క్యారెక్టరిస్టిక్ రూట్స్ యూజ్ చేసి. సో కొంచెం పర్లేదు, అది చేసేయచ్చు అనమాట. ఇక 9th 10th వచ్చేసరికి కొంచెం టఫ్ అని అనుకోవాలి. సో ఇది ఈరోజు పేపరు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈరోజు కొంచెం పేపరు టఫ్ వచ్చింది అని అంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.